దాదాపు 27 క్రితం మాట. భారీ చిత్రాల దర్శకుడు శంకర్ డైరెక్షన్లో అర్జున్ హీరోగా ఒక్కరోజు ముఖ్యమంత్రి కాన్సెప్ట్తో ఒకే ఒక్కడు సినిమా వచ్చింది. ఆ సినిమా అప్పట్లో సూపర్ హిట్ అయింది. తాజాగా మహేష్ బాబు హీరోగా నటించిన భరత్ అనే నేను సినిమా చూసిన వారిలో కొందరికి ఒకే ఒకడు గుర్తుకొస్తోంది. ఈ రెండు సినిమాల్లో కామన్ పాయింట్ హీరో ముఖ్యమంత్రి కావడం. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఒకే ఒకడులో అర్జున్ మీడియాలో జర్నలిస్ట్గా పనిచేస్తూ ప్రజా సమస్యలపై ముఖ్యమంత్రిని ఇంటర్వ్యూ చేస్తూ నిగ్గదీస్తాడు. ఆ సినిమా మొత్తానికి ఇది టర్నింగ్ పాయింట్ అండ్ హైలైట్ సీన్. తాజాగా భరత్ అనే నేనులో హీరో మహేష్ బాబు ప్రీ క్లైమాక్స్ లో సీఎం అయ్యాక మీడియా పడుతున్న పెడదారులపై ఓ భారీ స్థాయి లెక్చర్ ఇస్తాడు. భరత్ అనే నేను సినిమాలో హైలైట్ సీన్లలో ఇదొకటి. ఒక మీడియా పర్సన్ సీఎం అయితే అనే కాన్సెప్ట్ నుంచి అప్పట్లో ఓ భారీ డైరెక్టర్ కథ రాస్తే జనాలు విజిల్స్ వేసి మరీ సినిమా చూశారు. ఇప్పుడు ఓ సీఎం మీడియా తప్పులు ఎత్తిచూపి డైలాగులు చెబుతుంటే అదే స్థాయిలో విజిల్స్ వినిపిస్తున్నాయి. మీడియా ఎక్కడి నుండి ఎటు పెడుతోంది, జనాల్లో ఎలాంటి ఇమేజ్ పెరుగుతోంది అనడానికి ఇదొక ఉదాహరణ అనుకోవచ్చా అంటూ ఇప్పుడు ఒక సెటైర్ ఇమేజ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నిజానికి సినిమా హిట్ అవ్వడానికి ఏది క్లిక్ అవుతుంది ఏది క్లిక్ అవ్వదు అని చెప్పలేం. కానీ ఒక కోణంలో నుండి చూస్తే మాత్రం, ఒకప్పుడు మీడియా అంటే నీతి నిజాయితీ అంటూ కథలు రాసే రైటర్లు ఇప్పుడు మీడియాను మెయిన్ విలన్ గా చూపించడానికి సంకోచించట్లేదు. బహుశా ఆ విషయాన్ని ఒకసారి మీడియా వారు కూడా సరి చూసుకోవాలేమో. ప్లీజ్ సబ్స్క్రైబ్. హాయ్, ఇట్స్ మీ పూర్ణ. ప్లీజ్ సబ్స్క్రైబ్.